హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. నేను మీ సంతోష్ కుమార్. ఈ వీడియోలో ఐపీఎల్ 12వ సీజన్ సంబంధించి చూడబోతున్నామండి. ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొందడం జరిగింది. ముంబై ఇండియన్స్ మరి యొక్క ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ అనేది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ అనేది జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది. మరి రన్నరప్గా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది, అంటే చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క రన్తో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. మరి ఈ యొక్క ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా నిలిచినటువంటి ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటని చూసినట్లయితే, ఈ సీజన్లో విజేతగా నిలవడంతో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగోసారి ఈ ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకున్నటువంటి జట్టుగా నిలిచింది. అంటే అత్యధిక సార్లు అత్యధిక ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఎన్నిసార్లు అంటే 4 సార్లు ముంబై ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. 2013లో ఒకసారి, 2015లో ఒకసారి, 2వసారి 2017లో ఒకసారి ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోగా, ప్రస్తుతం 2019లో ఇప్పుడు ఈ యొక్క ఐపీఎల్ విజేతగా నిలవడంతో 4 సార్లు ఈ యొక్క ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకున్నటువంటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది, అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మరి ఇప్పటివరకు మనము ఈ ఫస్ట్ ప్లేస్లో అంటే 4 సార్లు చేజిక్కించుకుంది ముంబై ఇండియన్స్ జట్టు అని తెలుసుకున్నాం కానీ, మరి సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ 2వ స్థానంలో ఉంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు టైటిల్ను కైవసం చేసుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అనేది సెకండ్ ప్లేస్లో నిలిచింది. మరి ఈ 2019 ఐపీఎల్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఈ ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్కు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించారు. మరి విజేతగా నిలిచినటువంటి ముంబై ఇండియన్స్ జట్టుకు 20 కోట్లు, అదేవిధంగా రన్నరప్గా నిలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్కు 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్ మనీగా లభించింది. అదేవిధంగా ముంబై జట్టు ప్లేయర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు వచ్చింది. ఇక్కడ చూసారు కండి, జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు అనేది వచ్చేసింది. మనం చూసినాం కానీ ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. మరి ఐపీఎల్ సీజన్ 12 యొక్క అవార్డులు కనుక చూసినట్లయితే అత్యధిక రన్స్ చేసిన వారికి ఈ యొక్క ఆరెంజ్ క్యాప్ను ఇస్తుంటారు, అంటే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్కు ఆరెంజ్ క్యాప్ను ఇస్తుంటారు. మరి ఈ యొక్క 2019 ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకుంది ఎవరి అంటే డేవిడ్ వార్నర్, హైదరాబాద్ జట్టుకు చెందినటువంటి డేవిడ్ వార్నరు ఈ యొక్క ఆరెంజ్ క్యాప్ను చేజించుకున్నారు. మరి ఇతను ఎన్ని రన్స్ చేశారు అని కనుక చూసినట్లయితే 692 రన్స్ చేసి డేవిడ్ వార్నరు ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఇతనికి ప్రైజ్ మనీ కింద 10 లక్షలు, అదేవిధంగా ట్రోఫీని కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఆరెంజ్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ ఎవరంటే డేవిడ్ వార్నర్, ఇతను హైదరాబాద్ జట్టు చెందినవాడు. మరి ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారంటే బ్యాట్స్మెన్కి ఇస్తారు, అంటే అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్స్కి ఇస్తారు. మరి డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో ఎన్ని రన్స్ చేశాడంటే 692 రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆరెంజ్ క్యాప్ సంబంధించి చూసాం, మరి అంటే ఓన్లీ రన్స్కు సంబంధించి మనం చూసాం. మరి ఇప్పుడు ఇక వికెట్లు తీసిన వారు కూడా బౌలర్కు, బ్యాట్స్మెన్కు సంబంధించి మనం చూసాం కానీ బౌలర్కు సంబంధించి కనుక చూసినట్లయితే ఈ యొక్క అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్కు పర్పుల్ క్యాప్ను అందజేయడం జరుగుతుంది. పర్పుల్ క్యాప్
అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్కేమో ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్కేమో పర్పుల్ క్యాప్ను అందజేయడం జరుగుతుంది. మరి ఈసారి పర్పుల్ క్యాప్ ఎవరికి లభించింది అని చూసినట్లయితే ఇమ్రాన్ తాహిర్కు ఈ పర్పుల్ క్యాప్ అనేది లభించింది. ఇతను 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను చేజిక్కించుకోవడం జరిగింది. ఇమ్రాన్ తాహిరు ఇతను ఏ జట్టుకు చెందినవారంటే చెన్నై జట్టుకు చెందినవారు ఇమ్రాన్ తాహిర్. ఇతను కూడా ప్రైజ్ మనీ కింద 10 లక్షలు, అదేవిధంగా ట్రోఫీని అందజేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది అత్యధిక రన్స్ చేసినటువంటి బ్యాట్స్మెన్కు ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది ఐపీఎల్లో. అది డేవిడ్ వార్నర్కు లభించింది. డేవిడ్ వార్నరు హైదరాబాద్ జట్టుకు చెందినవారు. ఇతను 692 పరుగులు చేశాడు. నెక్స్ట్ అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్కి ఇచ్చేది పర్పుల్ క్యాప్. ఈ మరి ఈ ఐపీఎల్ సీజన్ 12లో ఈ పర్పుల్ క్యాప్ను దక్కించుకుంది ఎవరంటే ఇమ్రాన్ తాహిర్. ఇతను 26 వికెట్లు తీసి ఈ పర్పుల్ క్యాప్ను దక్కించుకోవడం జరిగింది. ఇతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందినటువంటి వారు. నెక్స్ట్ ఈ యొక్క పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డును పంజాబ్ హైదరాబాద్ జట్లు గెలుచుకున్నాయి. పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డును పంజాబ్ హైదరాబాద్ జట్టుకు గెలుచుకున్నాయి. ఒక్కో జట్టుకు 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభించింది. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును ముంబై ఇండియన్స్ జట్టుకు చెందినటువంటి పోలార్డ్ గెలుచుకోవడం జరిగింది. ఇతను కూడా ప్రైజ్ మనీ కింద 10 లక్షలు దక్కాయి. నెక్స్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ను కోల్కతా నైట్ రైడర్స్కి చెందినటువంటి ఆండ్రీ రస్సెలు అందుకున్నాడు. ఇతనికి ట్రోఫీ, అదేవిధంగా టాటా మోటార్స్ హ్యారియర్ ఎస్యూవి కారు కూడా లభించింది. మరి ఆండ్రీ రస్సెల్ కూడా మరొక ఘనత కూడా ఏంటంటే అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా ఈ ఆండ్రీ రస్సెల్ సాధించాడు. ఇతను కోల్కతా నైట్ రైడర్స్కి చెందినవారు. ఇతనికి ఈ యొక్క మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కింద 10 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఇతనికి రెండు అనేటివి లభించండి. ఒకటేమో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు, నెక్స్ట్ రెండవదేమో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు. ఈ విధంగా రెండు అవార్డును కూడా ఈ ఆండ్రీ రసలు దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ను లోకేష్ రాహులు చేజిక్కించుకున్నాడు. ఇతను పంజాబ్ జట్టుకు చెందినవాడు. ఇతనికి ప్రైజ్ మనీ కింద 10 లక్షలు లభించింది. నెక్స్ట్ డ్రీమ్ 11 గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డును రాహుల్ చహర్, ముంబై ఇండియన్స్ జట్టుకున్నటువంటి రాహుల్ చహర్ అందుకున్నాడు. ఇతను కూడా ప్రైజ్ మనీ కింద 10 లక్షలు. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును శుభ్మన్ గిల్, కోల్కతా నైట్ రైడర్స్కి చెందినటువంటి శుభ్మన్ గిల్కు లభించింది. ఇతను కూడా ప్రైజ్ మనీ కింద 10 లక్షలు. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కైవసం చేసుకోవడం జరిగింది. ఫెయిర్ ప్లే అవార్డును. ఇది మనకు ఐపీఎల్కు సంబంధించినటువంటి సమాచారం అండి. దీంట్లో మనం చూడండి, ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ దీంట్లో ఈ యొక్క పర్పుల్ అదే ఆరెంజ్ క్యాప్ను బ్యాట్స్మెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి బ్యాట్స్మెన్కు ఈ యొక్క పర్పుల్ క్యాప్ అనేది డేవిడ్ వార్నర్కు లభించడం జరిగింది పర్పుల్ క్యాప్. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్, నెక్స్ట్ పర్పుల్ క్యాప్ అనేది బ్యాట్స్మెన్ అది బౌలర్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క పర్పుల్ క్యాప్ అనేది ఈసారికి ఎవరికి లభించింది అని మనం చూసినట్లయితే ఇమ్రాన్ తాహిర్కు పర్పుల్ క్యాప్ లభించింది. చూడండి, ఇక్కడ ఈ యొక్క ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఏమో రోహిత్ శర్మ, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెను మన ధోని. ఇది ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మరి దీంట్లో దీనికి సంబంధించి మనం క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే లెవెల్ 1, లెవెల్ 2 విధంగా వచ్చే అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఐపీఎల్ 12 విజేత ఎవరు అని కనుక మనం చూసినట్లయితే ఏ జట్టు అని చూసినట్లయితే మీకు నాకు 4 ఆప్షన్లు ఇచ్చేసి ముంబై ఇండియన్స్, తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే అంటే 4 ఆప్షన్లు ఇచ్చేసినట్లయితే మనం ఆన్సర్గా ముంబై ఇండియన్స్ అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రన్నర్అప్గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఒకవేళ లెవెల్ 2లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అని మనం చూసినట్లయితే ఐపీఎల్ 12 సీజన్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఏ, ఐపీఎల్ 12వ సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్. బి, ఐపీఎల్ 12వ సీజన్ రన్నర్అప్ ముంబై ఇండియన్స్. సి, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. డి,
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఈ నాలుగు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్లు ఏంటి అని మనం తీసేసినట్లయితే, ఐపీఎల్ 12వ సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ కాదు కదండి. కాబట్టి ఈ ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, ఐపీఎల్ 12వ సీజన్ రన్నరప్ ముంబై ఇండియన్స్. రన్నరప్ ముంబై ఇండియన్స్ కాదు, కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, డి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో ఏబి అనేటివి రెండు రాంగ్ స్టేట్మెంట్లు, సిడి అనేటివి ఈ రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు. కాబట్టి మనం ఆన్సర్గా మూడును గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు దీంట్లో రెండు రాంగ్ స్టేట్మెంట్లు అనేది అనుకున్నాం కాండి, మరి దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని చూసినట్లయితే, ఐపీఎల్ 12వ సీజన్ విజేత ముంబై ఇండియన్స్, తర్వాత ఐపీఎల్ 12వ సీజన్ రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్. కాబట్టి ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్గా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా మరొక మనం లెవెల్ 2కి సంబంధించి అంటే స్టేట్మెంట్లకు సంబంధించిన విధంగా క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఐపీఎల్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము. ఏ, ఐపీఎల్ 12వ సీజన్ విజేత ముంబై ఇండియన్స్. బి, అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుపొందిన జట్టు ముంబై ఇండియన్స్. సి, ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. డి, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కు పర్పుల్ క్యాప్ ఇస్తారు. ఇవి నాలుగు స్టేట్మెంట్లు అండి. దీంట్లో చూసినట్లయితే మరి ఏది రాంగ్ స్టేట్మెంటు ఏది కరెక్ట్ స్టేట్మెంట్లు అని చూసినట్లయితే, ఏ అనేది ఐపీఎల్ 12వ సీజన్ విజేత ముంబై ఇండియన్స్, ఇది కరెక్ట్ స్టేట్మెంటు. నెక్స్ట్ అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలిపినటువంటి జట్టు ముంబై ఇండియన్స్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే కదండి, ఎందుకంటే నాలుగు సార్లు ట్రోఫీలు గెలిపింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్మెన్కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు, ఎస్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే కదండి. నెక్స్ట్ డి, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు చేసిన బౌలర్కు పర్పుల్ క్యాప్ ఇస్తారు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి దీంట్లో నాలుగింటికి నాలుగు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు, కాబట్టి మనం ఆన్సర్గా నాలుగును గుర్తించాల్సి ఉంటుంది, ఏ బి సి మరియు డి అని. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ అనే విధానం కనుక మనం చూసినట్లయితే, దీంట్లో మనం దీని వీటిని ఒక్కొక్క దాన్ని అంటే ఈ యొక్క ఐపీఎల్ 12వ సీజన్ అవార్డులు విజేతలను జతపరచుము అనేది చూసారు కాబట్టి ఇచ్చారు. దీన్ని కనుక మనం చూసినట్లయితే, ఇటు సైడ్ కనుక చూసినట్లయితే, ఏ మ్యాన్ ఆఫ్ ది ఫైనల్, బి ఆరెంజ్ క్యాప్, సి పర్పుల్ క్యాప్, డి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. నెక్స్ట్ వన్ డేవిడ్ వార్నర్, టూ ఆండ్రీ రస్సెల్, త్రీ జస్ప్రీత్ బుమ్రా, డి ఇమ్రాన్ తాహిర్. మరి వీటిని మనం ఒకసారి జతపరిచినట్లయితే, అంటే నేను ఆన్సర్ చెప్పడం కంటే ముందే మీరు కూడా ఒకసారి చూసి మీరు ఆన్సరు చేసుకోవడానికి మీ ఓన్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ల క్వశ్చన్ అడిగినప్పుడు కానీ, ఈ జతపరచులు అడిగినప్పుడు కానీ, నేను ఫస్ట్ ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి థియరీ అంతా దాన్ని మీరు కరెక్ట్గా విని వెంటనే ఈ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మీకు కూడా ఒక ప్రాక్టీస్ చేసిన విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే, ఏ మ్యాన్ ఆఫ్ ద ఫైనల్, మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు ఎవరికి దక్కింది అండి, అంటే జస్ప్రీత్ బుమ్రా. సి, ఏ త్రీ జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ బి ఆరెంజ్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ బి వన్ డేవిడ్ వార్నర్. ఆరెంజ్ క్యాప్ అత్యధిక రన్స్ చేసినటువంటి బ్యాట్స్మెన్కి ఇచ్చేది ఆరెంజ్ క్యాప్, ఇది డేవిడ్ వార్నర్కు లభించింది. నెక్స్ట్ పర్పుల్, సి పర్పుల్ క్యాప్, పర్పుల్ క్యాప్ సి అనేది ఇమ్రాన్ తాహిర్, సి ఫోర్ అంటే అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్కు ఈ యొక్క పర్పుల్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2019 ఐపీఎల్లో ఇమ్రాన్ తాహిర్కు ఈ యొక్క పర్పుల్ క్యాప్ లభించింది. ఈయన ఎన్ని వికెట్లు తీశారంటే 26 వికెట్లు తీయడం జరిగింది. మరి అత్యధిక రన్స్ అన్నాం కానీ డేవిడ్ వార్నర్, ఇతను 629 పరుగులు చేయడంతో ఇతనికి ఇది ఆరెంజ్ క్యాప్ అనేది లభించింది. నెక్స్ట్ డి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది ఆండ్రీ రస్సెల్కు లభించింది. కాబట్టి మనం ఆన్సర్గా కనుక చూసినట్లయితే, ఏ త్రీ, నెక్స్ట్ బి వన్, సి ఫోర్, డి టూ. కాబట్టి ఆన్సర్గా రెండును గుర్తించాల్సి ఉంటుంది. ఇది అండి మ్యాచ్ ది ఫాలోయింగ్కు సంబంధించిన
ఈ క్వశ్చన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యొక్క స్టేట్మెంట్ల క్వశ్చన్ అదేవిధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ వీటన్నింటి కూడా ఈ ఐపీఎల్కి సంబంధించి సమగ్రంగా మీకు థియరీ ఫస్ట్ మొదట అందించి తర్వాత ఈ విధంగా క్వశ్చన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇదే విధంగా మిగతా అన్ని అంశాలు కూడా ఈ విధంగా ఇవ్వడానికి నేను రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పక మీ విలువైన సలహాలు సూచనలు ఏమిటో నాకు తెలియజేస్తుండండి. నా యొక్క ప్రతి వీడియో మీకు మీ యొక్క విజయ సాధనలో తప్పక ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ మీరు సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి నేను అందించే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్పై కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నా ఏది నేను అందించే అప్డేట్స్ అనేది ఏది మిస్ కాకుండా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.